చాలా బాగుంది కదూ ఎందుకు బాగుండదు మీరు ఉన్నారు కదా అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ మొత్తం ఆవిడ వేరే వాళ్ళని అనుకో yes ఓకే అదన్న మాట ఏం లేదులేరా చిన్న జ్వరం అంతే వయసైపోతాంది కదా ఇవన్నీ మామూలే నువ్వు వేసుకోపోయినా అలాగే ఉంటావు పద వెళ్ళిపోదాం పద థ్యాంక్ యూ ఇట్స్ ఓకే మేడం అయినా సూర్య బాడ్ ఫోటోస్ సెండ్ చేస్తే మనం ఎందుకు రా భయపడాలి నేను భయపడుతున్నాను ఫోటోలు పంపినందుకు కాదు మనం అక్కడికి ఎందుకు వెళ్ళామో ఆడికి తెలిసేమని భయపడుతున్నాను ఆడి బొంద ఆడేం చేస్తాడులే అయినా వాడికి నిజం తెలుసుంటే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు అది నిజమే ఆ సోదలే చూద్దాం ఏం బిగుతాడు పద నువ్వు వెళ్ళు నేను ఇది కంప్లీట్ చేసుకొని వస్తాను నీ సిగరెట్ వందుల్ గారు ఈ నెలలో మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అలాగేనమ్మా ఈ నెల 22 23 వందులు వచ్చాడండి ఏదో పెద్ద అలాగే 26 27 ఏంటి బామ్మ ఏమన్నా పూజలు ప్లాన్ చేస్తున్నావా లేదు నాన్న అమ్మాయి నీకు ఓకే చెప్పేసింది కదా అందుకని వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దామని మంచి ముహూర్తం చూసి చెప్పమంటున్నాను పంతులు ఇప్పుడు అంత తొందర ఉందే ముందా లోకే చెప్పని తర్వాత చూద్దాం గాని అది కాదురా అది కాదు ఇది కాదు పంతులు గారు మీరు ఇట్రండి రండి మనం మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ సంబంధం తీసుకుని వెళ్ళిపోని చెప్తాను వెళ్ళిపోండి వెళ్ళిపోండి నమస్కారం వెళ్ళిపోయారు ఇప్పుడు బామ్మను మేనేజ్ చేయాలి బామ్మ ఇప్పుడు ఎన్ని కాదే ఆ లోకే చెప్పని వాళ్ళు ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు వెళ్ళిపోతాం సరేనా సరే నువ్వు ఎట్లా చెప్తే రా తిన్నాం దా సూర్య నేను నీకు విషయం చెప్పాలి నేను కూడా మీకు ఒకటి చెప్పాలి సరే ఫస్ట్ నువ్వే చెప్పు లేదు లేడీస్ ఫస్ట్ మీరే చెప్పండి సూర్య ఓకే చెప్పేస్తాను కానీ చెప్పిన తర్వాత మీరు ఎలానే రియాక్ట్ అవ్వండి కానీ నా జాబ్ లోంచి మాత్రం తీయకండి మేడం జాబ్ లో నుంచి తీసేసి అంత పెద్ద తప్పు ఏం చేసావు నువ్వు ముందు మీరు ప్రామిస్ చేయండి చెప్తాను సరే నువ్వు అన్నట్టే చేస్తాను ప్రామిస్ చెప్పు నిజంగా నిజంగానే మేడం మాటిచ్చారు గుర్తుపెట్టుకోండి మేడం సారీ మేడం మీకు నాకు పెళ్లి చూపులు అయ్యి మీరు నా కాబోయే వైఫ్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళకి మా బామ్మకి అబద్ధం చెప్పేశాను అంటే కావాలన్నా చేయలేదు సిచ్యువేషన్ వల్ల అలా చెప్పాల్సి వచ్చింది ఇదిగో మాటిచ్చారు ఉద్యోగం నుంచి తీయని చెప్పి తప్పారనుకోండి మీకు ఆడపిల్లలు పడతారు అంటే ఆడపిల్లలు పడితే మంచిదే అనుకోండి ఆ తర్వాత విషయం ఏంటి ఏమంటారు మీరు నవ్వుతారంటే మీకు ఖచ్చితంగా నా మీద కోపం లేదనమాట ఓకే సూర్య నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేద్దాం ఏమంటావు ఊరుకోండి మేడం మీరు మీ కొడు జోకులను నేను చెప్పిన అబద్ధం నిజం చేయాలంటే మీరు ఓకే మీరు నన్ను ఓకే చెప్పారు మేడం నాకు రేయ్ సూర్య లేరా ఇది కళ నీ అమ్మ జీవితం ఈ కలగోలు ఏంట్రా నీకు ఆయన మీరేంట్రా నేనేమన్నా పానీపూరి బండెట్టానా చుట్టూ మూగారు వెళ్ళి పని చేసుకుని వెళ్ళండి ఎక్కడున్నాయేంటి ఈ కళ్ళేంటి హే ఏం చేస్తున్నానో ఎక్కడున్నానో నాకే అర్థం కావట్లేదు కొన్ని రోజులు పోతే కళ్ళ ఉన్నానో బయట ఉన్నానో నాకే అర్థం కాదేమో ఇది నిజమేనా నిజమేరా వెళ్ళొస్తాను ఎల్లు యా ఇట్ బి డన్ యా వర్కింగ్ ఆన్ ఇట్ ఎస్ మేడం రమ్మన్నారు ఐల్ కాల్ యూ లేటర్ సెట్ హాయ్ సూర్య అది లాస్ట్ ఇయర్ మన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అండ్ ఆ ప్రాజెక్ట్ వల్లే మన కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది ఈ ఇయర్ కూడా మనకి ఆ ప్రాజెక్ట్ బేస్ మీద ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది సో మీరు ఇది ఒకసారి చూడండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సూర్య చిన్నప్పుడు కూడా మా అమ్మ కథలు వింటూ పడుకునేదాన్ని నిన్న కూడా నేను అలాగే పడుకునిపోయాను నీకు ఇబ్బంది అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్లేదు మేడం వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఏముంటాయి మేడం మా బామ్మతో టైం స్పెండ్ చేయడమే నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంటే నేను బెంగళూరులో నా స్టడీస్ కంప్లీట్ చేసి వచ్చాను ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు ఈ వీకెండ్ నీకు ఇబ్బంది లేకపోతే నన్ను బయటకు తీసుకెళ్తావా అది
నీకు ఓకే అయితేనే పర్లేదు మేడం వెళ్దాం ఓకే డన్ థాంక్యూ సూర్య థాంక్యూ మేడం ఏరా నైట్ మీకు అక్కడ ఏం పని మాది కూడా సేమ్ క్వశ్చన్ మేము మేడం ని కలవడానికి వెళ్ళాం మేము అంతే సరే అయితే నేను మేడం దగ్గరికి వెళ్ళి మీరు వచ్చిన దొంగతనానికి అని చెప్పేస్తా మేము కూడా అదే చెప్తాం మీరేం చెప్తారు నువ్వు చెప్పింది మేము చెప్తాం అయినా మీరు చెప్తే మేడం ఎందుకు నమ్ముతుంది మాకు తెలుసు ఏం తెలుసు లాగ్ అవుతుంది ఒక నిర్ణయానికి వద్దాం సరే అయితే మనకేం గుర్తులేదు మనం అక్కడికి వెళ్ళలేదు ఏం జరగలేదు అన్నట్టే ఉందాం డీల్ ఓకే సూర్య మేడం నీకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చిందంట కదా ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పక్క కంపెనీకి ఎలా వెళ్ళాయి పక్క కంపెనీకి వెళ్ళడం ఏంటి హీరో చూసిన చాలు మేడం ఇంకొంచేపట్లో వస్తుంది ఆమెకి ఏం సమాధానం చెప్తావో ప్రిపేర్ అయ్యుండు దొరికాడు నీడు తప్పకి జాబ్ పోద్ది సారీ మ్యామ్ సారీ లేట్ లేట్ వచ్చాడు సారీ సారీ వచ్చాడు అయిపోయాడు ఏమైంది మేడం మన కంపెనీలోని ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పక్క కంపెనీకి ఎలా వెళ్ళింది మేడం ఆ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది ఎవరు తనే కదా ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తన సిస్టమ్ నుంచే బయటకు వెళ్ళింది ఎలా వెళ్ళింది ఒకసారి కనుక్కోండి మేడం సూర్య మీరు చెప్పండి బ్రోని ముందే చెప్పాను జాతి ఉండమని చెప్పండి కొంచెం కూడా బుద్ధి లేదు ఈ మొదలు మీద ఉన్నారు కానీ ఈ మాతో పక్కన ఎందుకు అలాగే అర్థం కట్టేది అసలు పని మేలేదు అసలు మొత్తం చూస్తున్నాను అవి అయితే ఈ కొన్ని ఆయన అసలు పని ముందు ఈ మెక్కన్న మాదం చూసి అర్థం కాదు బుద్ధి బుద్ధి అందు ఆడిస్తుంది అంతే మేడం ఎంతో కష్టపడి మనకి ప్రాజెక్ట్ అప్పచెప్పితే మనం ఏం చేసాం చాలా తప్పు ఇది చాలా తప్పు తప్పు చేసాం దీనికి బదులుగా నేను ఏం చేస్తానంటే ఒక టూ డేస్ లీవ్ తీసుకుంటాను నువ్వు జాగ్రత్త వాడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే నేను కూడా టూ డేస్ లీవ్ తీసుకుంటున్నా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నా మేడం ఏంటి ఏ మనకన్నా నవ్వుకుంటా వెళ్ళిపోయింది కాబోయ్ హస్బెండ్ కదా అలాగే ఉంటది మరి ఈ రోజు దొరికిస్తాను రా ఇంకేదో ఒక రోజు దొరుకుతావు చేయించుగా అది అరే ఇంత జరిగినా మేడం నేను ఒక్క మాట కూడా అనలేదేంటి ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోయిందని తెలిసినా నీకు అసలు టెన్షనే లేదేంట్రా ఎవరడిగినా ఇదే కొత్త ప్రాజెక్ట్ అని చెప్పండి అదేంటి మేడం కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడే చెప్పచ్చు కదా లేదు సూర్య ఈ మధ్య ఆఫీసులో నీ మీద కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు ఇంకెవడ మేనేజర్ కూడా ఉంటాడు ఏంటి మీరు కంటిన్యూ చేయండి మేడం ప్రాజెక్ట్ ఇంకో టూ డేస్లో రాబోతుంది లేదా ఇంకొంచెం లేట్ కూడా అవ్వచ్చు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వేరే కంపెనీ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు సో ఎవరికి తెలియకుండా చేస్తేనే బెటర్ మేడం నాకు ఆల్రెడీ చెప్పిందిరా నేనే లైట్ తీసుకున్నాను అసలు ఈ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి ఎలా వెళ్ళిందో అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరు చేసి ఉంటారంటావు ఆ మేనేజర్ చేశారంటావా నాకు కూడా మాదకుండా ఆడక నువ్వెళ్ళి వస్తాం సూర్య చూసావా ఎవరు కావాలనే ఇలా చేస్తున్నారు అవును మేడం మేడం సీసీటీవీ చెక్ చేస్తే తెలిసిపోద్దు కదా ఎవరో నేను సెక్యూరిటీని అడిగాను సూర్య కానీ అది పని చేయట్లేదు రిపేర్లో ఉందని చెప్పారు అబ్బా సరేనా మేడం కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాగే ఎవరికి తెలీదు ఇంకొకటి ఇది వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళకి ఇది ఓల్డ్ ప్రాజెక్టు అని తెలిసిపోద్దు కదా సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది సూర్య సర్లే ఏదైతేనే మన మంచికే జరిగింది ఓకే మేడం ఉంటాను సూర్య రేపు మనం బయటికి వెళ్తున్నాం కదా యా దట్స్ రైట్ ఏ పోరి ఏముంది రా బాయ్ అవునన్నా చిర్రాక్ ఉంది గుంట మంచి పొంగు మీద ఉంది వాళ్ళు నన్ను కమెంట్ చేస్తున్నారు సూర్య మనకెందుకు మనం వెళ్ళిపోదాం పదండి సూర్య అమ్మాయి కోసం ఎమోషన్లో వచ్చేసాం
తేడొత్తి పగిలిపోదు నాకు. ఏం చేద్దాం, ఎరగొట్టేస్తాను. అయ్య బాబాయ్, లేటర్ ఉందా అన్న? లేదు అమ్మా, నా దగ్గర కూడా లేదు, వెళ్ళొస్తాను. ఎడికి పోతున్నావు? ఏదో అమ్మాయింది కదా అని ఎమోషన్లో వచ్చేసాను. ఏమనుకోకండి, వెళ్ళొస్తానే. లేదు కొడదామని వచ్చావు కదరా. మీకు అలా అనిపిస్తుందా? కళ్ళద్దల వల్ల ఏముంటుంది. ఒక మ్యాటర్ చెప్తానన్న, అక్కడ ఉందే ఆ అమ్మాయి ఒక పెద్ద కంపెనీకి ఎండి అన్న. ఆ అమ్మాయి తలుచుకుంటే మీతో పాటు నేను కూడా జైల్లో ఉంటా అన్న. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక చిన్న తప్పు చేశాను కాబట్టి. మీరు ఎంతమంది ఉన్నారో నేను ఒక్కనే, ఏం చేస్తాను? అసలు ఏం జరిగిందంటే, మీ నెంబర్ చెప్పండి అన్న. ఓకే అన్న, మీకు డబ్బులు ఎలాగొస్తాయన్న? మీకు శాలరీయా లేకపోతే డైలీ వేజెస్? తీస్తే వస్తాయి. అవును రా తమ్ముడు, వేసేస్తా. నెంబర్ ఇచ్చావుగా, వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో యాడ్ చేయమంటావా? ఓకే, ఈసారి నువ్వు కూడా వచ్చాయి. అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాను అన్న, బిల్లప్పుతావు, వేసేస్తా అన్న. అమ్మ మామూలు కూడా చెప్తున్నాను, చంపేస్తా. ఏంటి చిత్త కొట్టేసావా? ఎరగొట్టేసాను, ఉనికి పేరు చూడు. వావ్, సూపర్ హీరో. అవును, ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకున్నావు? ఆ బాబా, అది పిల్లలు చూస్తుంటే రాత్రి చచ్చిపోయి ఉన్నారు. టీ డబ్బులు కి ఒక 20 రూపాయలు జీపే చేశాను. సూపర్ హీరో, ఇరుక్కుమ్మేసా. అక్కడ జరిగింది తెలిస్తే నువ్వు నన్ను గుమ్మేస్తావు. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఇదే. నాకు కూడా అబ్బు. నా మనసే చిక్కుకున్నదే, నిను వీడి క్షణమైన నూలేని జగమైన నాకెందుకొద్దంటానే. నా చూపుల బాణాన్ని నీ వైపుకు సంధిస్తున్నా, నా గుప్పెడు ప్రాణాన్ని నీ ఊహల్లో బంధిస్తున్నా. అయినా కళల్లో కాపురం చేస్తే కరువు తీరరా అయ్యా, పెళ్లి చేసుకుంటే తీరుతుంది. ఇది కళ నిజమైతే ఎంత బాగుంటుందో. ఏంటి ఆ పెళ్లి చేసుకుంటా అన్నానులే, ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఆయన మంచి రసత్వమైన సీన్లు ఏంటి అవసరమా? రాకపోతే పిల్లలు కూడా కనేసేటోడివి. ఏదో జరిగేది కదా. ఏంటి? ఏం లేదులే, వెళ్దాం పద. రై సూర్య, నాకు చెప్పకుండా ఏదో దాచావు కదా. ఏం లేదే, ఉందొకటి. నీకు తెలియకుండా నిన్న నేను ఉప్మా తినేశాను. అది కాదు. అది కాదా, మరి ఇంకేం లేదే. నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? అదేరా, నీ కాబోయే పెళ్ళాం ఆఫీస్లోనే నువ్వు ఉద్యోగం చేస్తున్నావంట కదా.